ప్రతిపక్షంలో ఉండి కూడా రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వెళ్ళి నడి వీధులలో పోరాడి పోలీసులు ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జీలు చేసిన జైల్లో పెట్టా మార తెలుగు ప్రజలకు మేలు చేయండి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి గట్టిగా నినాదం ఇవ్వడానికి మేము ఢిల్లీకి వెళ్తే ఆ ప్రత్యేక హోదా ఇవ్వటం ఇక్కడ వాళ్ళకి ఇష్టం లేదేమో కానీ అదే రోజున రాజకీయ కోణంలో జనరల్ పర్పస్ మీటింగ్ అనేది పిలుపునిచ్చి ఒక మీటింగ్ మాదిరి పెట్టి అందులో మెంబర్స్ని 22 మందిని ఒకటే పార్టీ సభ్యులను పెట్టుకొని మీటింగ్ అరేంజ్ చేసుకొని అంటే చాలా నిర్ణయాలు తీసుకోవటం ఎంతవరకు సమంజసం. ఉదయం చీఫ్ విప్ గారు ఈరోజు ప్రెస్తో మాట్లాడుతూ రాజశేఖర్ గారి విగ్రహము లాంజీలో ఉండాలనా లేకపోతే ఏమవుతుంది అని హాస్యాస్పదంగా మాట్లాడటం, ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి అటు వ్యక్తి ఏకవచన సంబోధనంతో రాజశేఖర్ రెడ్డి అని మాట్లాడటం, వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ పరిణామాలను అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి. రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలను పక్కన పెట్టి ఏ ఇది కూడా లేనటువంటి దాన్ని ఇష్యూ చేసుకోవటం ఎంతవరకు సమంజసం. జూలై 8న ఆ రోజు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు స్పీకర్ గారి ఆదేశాలతో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ఆల్ పార్టీస్ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ పార్టీని అందరూ కూడా మద్దతు ఇచ్చినప్పుడు అక్కడ రాజశేఖర్ గారు ఫోటో పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఆ లాంజీలో ఉంది మేము తీసేసినాం అని చెప్పి అక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడటంలో వాళ్ళ ఔన్నత్యం ఏందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారో కూడా వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పోస్టులో ఉండి గతంలో 2004 నుంచి 2009 అత్యంత ప్రజాదామైనటువంటి పనులు చేసిన తర్వాత 2009 అన్ని పార్టీలు ఒకటైనా కూడా తన ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి అన్నాడు తీసుకొచ్చి ప్రజలు మద్దతున్నటువంటి నాయకుడిగా పేరుంది, ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తూ దారిలో మరణించడం జరిగింది. అటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇదే. ఇంకా కాళ శ్రీనివాసులు గారు పొట్టి శ్రీరాములు విగ్రహం కూడా తీసేసినాం, ప్రకాశం పంతులు గారి విగ్రహం తీసేసినాం అనేదో గర్వంగా చెప్తూ మాట్లాడటంలో నిజంగా ఒకసారి వాళ్ళకు ఏ రకమైనటువంటి పద్ధతి అవలంబిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు గతంలో మేము అనేకసార్లు చెప్పడం జరిగింది మన పార్లమెంట్ స్పీకర్గా ఉంటూ మరణించినటువంటి వ్యక్తిని ఏ రకంగా ట్రీట్ చేసి తన బాలయోగి గారిని అదే రకంగా ఆ బాలయోగి గారికి ఒక లైబ్రరీ హాల్ కూడా పెట్టడం జరిగింది ఢిల్లీలో. అటువంటి రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి వాల్యూ కూడా ఇవ్వకుండా ఈ రకంగా చేయటం ఎంతవరకు సమంజసమో ఒకసారి వాళ్ళు ఎందుకు దీనిపైన ఆలోచన చేయలేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే రకంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పుడు గతంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, రేపొద్దున ఇంకో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ఇటువంటి ప్రెసిడెంట్గా చేయకూడదు అని చెప్పి ఆలోచన కూడా వాళ్ళకు లేకుండా పోయింది. దివంగత నాయకులు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టారు, రేపొద్దున వేరే నచ్చని పార్టీలు వచ్చి అధికారంలోకి వచ్చి ఆ విగ్రహాన్ని తీసేస్తే మీకు ఎట్లుంటుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి దుష్ట సాంప్రదాయాల్ని కూడా పెట్టకూడదు, ఇక్కడ ఎక్కడ కూడా అవలంబించకూడదు. మరి బాధ్యతమైనటువంటి పదవిలో ఉంటూ ఈ రకమైనటువంటి రాజకీయ కోణంలో ఎందుకు చేస్తున్నారో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. జనరల్ పర్పస్ కమిటీ మీటింగ్ అని పెట్టారు. పర్పస్ అంటే ఒక అజెండా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా లెటర్ కూడా రాయడం జరిగింది, ఒక అజెండా లేదు, 25 మందిలో కనీసం మాకు 40% అన్న ఇవ్వకుండా 22 మందిని మీరు ఒక ఏకపక్షంగా సభ్యులు నియమించుకున్నారు, ఈ అజెండా ప్రకారం ఏ అజెండా ఉంటుంది ఎట్లా చర్చించాలనేటువంటి విధి విధానాలు కూడా ఏమి లేకుండా మీరు వచ్చేసేయండి అని చెప్పి పిలుపునివ్వటం, మాకు ఈ రకంగా ప్రత్యేక హోదాకు మీటింగ్కి వెళ్తున్నామని తెలిసి కూడా కావాల్సి డైల్యూట్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు. జనరల్ పర్పస్ కమిటీ మీటింగ్ గతంలో ఎప్పుడన్నా ఫంక్షన్ చేస్తానేదా అంటే ఎప్పుడూ లేదు. 15 తెలుగుదేశం సార్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి మీటింగ్ పెట్టారట, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎప్పుడూ ఈ పర్పస్ కమిటీ మీటింగ్ లేదు. కేవలం ఈ విగ్రహాన్ని తీసేయాలన్న ఉద్దేశంతో ఆ కమిటీ ఏర్పాటు చేసి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వాళ్ళు చేసినటువంటి
దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలు పాల్పడడం సమంజసం కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ప్రెసిడెంట్ చేయకూడదు. ఒక నాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాలు సభలో సభ అనుమతితో పెట్టినటువంటి దానిపైన ప్రభుత్వం మాది ఉంది కదా అని విచక్షణటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మళ్ళీ మేము చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహమే పెడతాం. ఈరోజు తన ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి స్పీకర్ నిర్ణయంతో సభ ఆమోదంతో పెట్టినటువంటి ఫోటో నిర్దాక్షిణ్యంగా తీసేసి అవహేళనగా మాట్లాడుతూ పోటీశ్రామం కూడా తీసేసినామని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి స్థితికి వచ్చారు అని అంటే వీళ్ళు ఏ స్టేజ్కి దిగజారారో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కరువుపైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రత్యేక హోదా పైన అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలతో కలిపి ఢిల్లీకి వెళ్ళి పోరాడాలి అన్నటువంటి ఆలోచన లేదు. కరువు పైన ఏ రకంగా ప్రభుత్వం చేయాలి అని చెప్పి నిర్ణయించుకుందాం అనేటువంటి చర్చ జరిపేటువంటి అవకాశము లేదు. ఎన్నెన్నెన్నో విషయాలన్నింటి కూడా పక్కన పడేసేసి ఈరోజు ఇష్యూని టేకప్ చేసి దీన్ని ఇంతగా లాగటం ఎంతవరకు సమంజసం? మరి ఇప్పుడేమంటున్నారు, లాంజ్లో ఆయన ఫోటో ఉన్నింది కాబట్టి మేము తీసేసినామని చెప్పి ఈరోజు స్పష్టంగా వాళ్ళు ఒప్పుకోవటం జరిగింది. మరి గతంలో సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసినప్పుడు ఒక ఫ్రేమ్ ఏదో లూజ్ అయింది అని చెప్పి దిగజారేటువంటి మాటలు ఎందుకు మాట్లాడారు? ఎందుకు ఇటువంటి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడాలి? ఆ రోజు మరి తను ఏమన్నారు, ఫ్రేమ్ లూజ్ అయింది అందుకు తీసి పెట్టాం, మళ్ళీ ఫ్రేమ్ ఫిక్స్ చేసి పెడతాము అని అన్నారు. మేము పర్మిషన్ తీసుకొని ఆ ఫోటో చూడటానికి వెళ్తే ఎటువంటి ఇది కూడా లేదు. ఇటువంటి అబద్ధపు మాటలు, ఇటువంటి ఆలోచనలు చేయటంలో వాళ్ళు ఎంత దిగజారుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి సెక్రటరీ గారు తన యొక్క విధిని నిర్వర్తించకుండా తను ప్రభుత్వం ఏది చెప్తే తల ఆడించడం, దాని తగ్గట్టు స్పీకర్ గారు కూడా తను కూడా తన పార్టీ ఆ పోసుకున్నటువంటి ఇంపార్టెన్స్ని పోగొడుతున్నట్టుగా కనపడుతోంది. ఆ పోసుకున్నటువంటి వాల్యూస్ ఎంతో ఉన్నాయి, ఉన్నతమైనటువంటి ఉన్నాయి. తను ఆదర్శంగా ఉండాలి. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఆ పోస్ట్కే కాకుండా మొత్తం అన్నిటికీ కూడా దిగజారేటువంటి ఇది వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఆలోచన చేసుకొని ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు పక్కన పెట్టి ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి పోస్టులో ఉండగా, అది ప్రజల ఆమోదంతో గెలిపిన వ్యక్తి పదవిలో ఉండగా చనిపోయినాడు కాబట్టి తనకు మంచిగా గౌరవం ఇచ్చి ఆ ఫోటోను అక్కడే పెట్టాలా అని చెప్పి మళ్ళీ మరి డిమాండ్ చేస్తున్నాం. పెట్టకపోతే గతంలో మేము 67 మంది శాసనసభలో కూడా వెళ్ళి ఒకసారి సెక్రటరీ గారిని కలవడం జరిగింది. మేము పెడతాం 2-3 రోజులలో అన్న రోజు మాట ఇచ్చారు. మరి అసెంబ్లీ సమావేశాలు ఇంకా 2-3 వారాలలో ఉన్నాయి. ఇక్కడేమో చూస్తే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పక్కదోవ పట్టించాలి. వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు అన్నటువంటి తెలుగు 2 రాష్ట్రాలలో ఎంతో పేరు పొందినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి అవమానం జరిగినటువంటి ఇష్యూని ఎట్లయినా వ్యవధిస్తారు, దాన్ని పట్టుకొని ఏదో రకంగా వాయిదాలు వేసుకోవాలా అని చెప్పి ముందే చూపుతూ ఆలోచనతోనే వీళ్ళు వివరిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ప్రజా సమస్యలపై చర్చిద్దామన్నటువంటి ఆలోచనలు కనపడడంలే. ఇప్పటికైనా ఆలోచన మాని యథాతథ స్థానంలో రాజశేఖర గారు ఫోటో పెడితే గౌరవప్రదంగా ఉంటుంది. లేకపోతే రేపు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీలు అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం.